మనిషికి ఒక చరిత్ర వచ్చి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత అందరూ తెలుస్తుంది చరిత్ర. అంతకు ముందుదే తెలియదు ఎంత కష్టపడి వచ్చారు వాళ్ళు, అమ్మా నాన్నలు అన్ని కన్నీళ్ళు పెట్టారు, విజయం సాధిస్తుంటే అందరికంటే ముందు మా వాడు ఎప్పుడు అనుకున్నాం అని ఎంత గర్వంగా చెప్పుకుంటారు. ఇవన్నీ అవి చెప్పగలగాలి. అలాగే మీరు ఇప్పుడు కొత్త కొత్తగా పడుతున్న స్ట్రగుల్ నేను ఇలాగ పరిచయం చేశాను అనుకోండి, నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నా పేరు సరస్వీ చంద్ర అండి. బేసిక్గా ఎల్బి గారితో కవి సమ్రాట్ అనే సబ్జెక్ట్ తీసుకుని ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్. బట్ వెళ్తూ వెళ్తూ ఉండగా క్యారెక్టర్ బాగా డెవలప్ అయ్యి ఇంక ఇది ఫీచర్ లెంత్లో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో కంప్లీట్ చేశాను. ఏముందంటే బేసిక్గా క్యారెక్టర్ డ్రివెన్ సినిమా ఇది, పాత్ర మీద వెళ్ళే సినిమా. నన్ను డీల్ చేయడంలో నువ్వు పడ్డ కష్టాలు ఏంటి? ఆయన నొప్పించడమే కష్టంగా, నొప్పిస్తే కనుక సులువుగానే ఉంటుంది ఆయనతో. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఖచ్చితంగా సహకరిస్తారంటే, ఒక మనం కొత్తగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే దానికి ఒక స్టెప్ ముందు నుంచి ఉంటారు కంపల్సరీ. ఇది మనం ఎందుకు చేయకూడదు, చేద్దాం కంపల్సరీ అంటే ఒక రిస్క్ తీసుకునే నేచర్ ఉంది చూసారా. ఇప్పటికీ నా ముందు కూడా రోజుకు ఫీచర్ ఫిల్మ్ కాల్ వస్తుంది ఆయనకి, ఇది చేయండి. చాలా పెద్ద పెద్ద హీరోల సినిమా నుంచి రోల్స్ వస్తాయి, బట్ ఆ కాల్స్ నాకు వద్దనుకుని, ఎందుకంటే ప్రాణం పెట్టి అక్కడ యాక్ట్ చేయలేను నేను, నా జీవం మొత్తం ఇక్కడ ఉంది, నాకు నచ్చిన పాత్రలో ఉన్నాను. అక్కడ కూడా ఖచ్చితంగా గొప్ప పాత్రలు నచ్చిన పాత్రలు వస్తే వద్దనే మాట ఆయన అనరు. ఆయన అదే అంటున్నా, ఇప్పుడు డబ్బుల కోసం నిజంగా చూసుకున్నట్టు అయితే ఇలా పెట్టి చేసేవాళ్ళు కాదు కదా కవి సమ్రాట్ అనే సినిమా. సో ఆయనకి డబ్బు కాదు, గొప్ప పాత్ర కావాలి. ఆ గొప్ప పాత్ర పెద్ద సినిమాల నుంచి వచ్చినా సరే ఆయన రెడీగా ఉన్నారు చేయడానికి. సో నా పేరు సాయి శ్రీకాంత్ బండారు, నేను ఐటీ ఎంప్లాయీ, లైక్ UI UX డిజైనర్ అండ్ ఎడిటర్. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడిని. అలాంటి టైంలో ఒక కథ రాసుకున్నాను, నా ప్రపంచం అని. అది రాసుకున్నప్పుడు, రాసిన తర్వాత నాకు నా మదిలో మెదిలిన మొదటి యాక్టర్ ఎల్వి గారు. చేస్తే నేను ఆయనతోనే చేయాలి, లేదంటే వద్దు అని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో ఆ కాంపౌండ్కి వెళ్ళి నేను ఒక షార్ట్ ఫిల్మ్ చిన్నదో పెద్దదో చేసుకుంటే నాకు ఒక విజిటింగ్ కార్డ్ తయారవుతుంది అనే దాంతో వచ్చాను. ఆ ప్రయత్నంలో మంచి మంచి ఫిల్మ్ తీసాను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడు. కృష్ణ. అదే, నా పేరు కృష్ణ తెలుసుకోవాలి, బెంగళూరు నుంచి వచ్చాను. సో ఆయనకి నాకు మధ్య కన్వర్సేషన్ ఎప్పుడు ఫోన్లో ఎప్పుడు చూసింది కూడా లేదు. షూటింగ్కి ఒక 1 వీక్ ముందు చూశాను నేను ఫస్ట్ టైం అయితే. సో నేను ఒక సబ్జెక్ట్తో వెళ్ళాను, ఆయనకి నచ్చింది బాగా. బట్ నచ్చిందంటే సరే దాన్ని నువ్వు డెవలప్ చేయి అని చెప్పేసి దాన్ని కంప్లీట్గా డైలాగ్స్ అంతా డెవలప్ చేసి ఆయనకి ఒక వెర్షన్ అనిపించాను. సో అది ఫస్ట్ వెర్షన్ అయితే నేను షూటింగ్ కంప్లీట్ అయ్యడానికి కనీసం ఒక 10-12 వెర్షన్స్ అయ్యింది ఆయన ఇప్పించుకో. స్టోరీ అయితే రాశాను, క్యారెక్టర్స్ అనుకున్నాను, బాగానే ఉంది. క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేయడం అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను యాక్చువల్గా. సో అసలు కంటెంట్ ఏంటి ఆయన చెప్పేస్తే చాలా అనుకున్నాను, కానీ ఆ క్యారెక్టర్ ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఎలా బిహేవ్ చేస్తాడు. ఒక క్యారెక్టర్ అనుకుందాం అంటే వాడు నవ్వితే ఎలా నవ్వుతాడు, వాడు ఏడుస్తున్నప్పుడు ఎలా ఏడుస్తాడు, ఇదంతా నాకు అసలు తెలియదు. ఇదంతా కూడా నేను ఈ వెర్షన్స్ చేంజ్ అయ్యి ఆయన ఇన్పుట్స్ తీసుకుని మళ్ళీ వెర్షన్స్ చేంజ్ చేసి ఫైనల్ వెర్షన్ వచ్చేసరికి నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఖచ్చితంగా నేను క్యారెక్టర్ని మంచిగా బిల్డ్ చేయగలను, ఒక లెర్నింగ్ అయిపోయింది నాకు ఖచ్చితంగా. దానికి టైటిల్ పండు మిరపకాయ అని పెట్టుకున్నాం, బాగా వచ్చింది. మన టైటిల్లోనే ఉంది పండు మిరపకాయ. నువ్వు మన పాటల ప్రస్థానం గురించి, ఇప్పుడు ఈ పాట నువ్వు డైరెక్షన్ ఎలా చేయాలి అనుకుంటున్నావు, దాని గురించి రెండు మాటలు, దీని గురించి రెండు మాటలు చెప్పు. నా పేరు పివిఆర్ రాజా, మ్యూజిక్ డైరెక్టర్. నేను షార్ట్ ఫిల్మ్స్ 2010 నుంచి ఇంతవరకు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను. ఒక 200 కన్నా ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ చేశాను, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ అన్నీ కూడా. నేను ఒక 100 షార్ట్ ఫిల్మ్స్ అలా కంప్లీట్ అయిన తర్వాత ఒక మనిషి ఎవరు దగ్గర తీసేస్తున్నాడు, నాకంటే ఫేమస్ అయిపోతుంది. ఎవరబ్బా అని చూస్తే అది ఎల్వి శ్రీరామ్ గారు. నేను అన్ని ఛానల్స్ అంటే తెలుగులో మంచి మంచి టాప్ ఛానల్స్ అందరితో వర్క్ చేశాను సార్. ఈయనతో వర్క్ చేయాలనుకున్నామాట. ఆయన ఎవరంటే మీరే. ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న మెలకువలు కూడా నేర్చుకొని అప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట. మిగిలిన క్రాఫ్ట్లా కాదు మ్యూజిక్ అంటే, కానీ మీ దగ్గర ఏంటంటే మీరు ప్రతిదీ పట్టలుగా ఇలా కావాలన్నారన్నమాట. చేయలేమని ఏమో అనుకున్నాను, అయితే మీ ఆలోచన బాగా నచ్చాయి. మీరేవి డబ్బుల కోసం చేయాలనుకుంటే మీకు చాలా ఉన్నాయి, మీకున్న పేరుకి లక్షలు సంపాదించుకోవచ్చు, షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు చేస్తారు. అయితే నేను కూడా ఒక విషయంలో అనుకున్నాను అనమాట, మన ఆలోచనలు స్వేచ్ఛగా మనం చేసిన తర్వాత జనాలు నచ్చితే కంటిన్యూ అవుతాం, నచ్చకపోతే నేర్చుకుంటాం. ఇది ఒక స్కూల్లో అనుకున్నాను అనమాట. మీతో నాకు బాగా తెలుస్తుంది అంటే ఓపిక పెరిగింది సార్. ఓపిక ఎలా అంటే
నేను వర్క్ చేసిన అందరికన్నా అసలు దరిదాపుల్లో మీ ఎక్స్పీరియన్స్ వేరు అంటాం కదా ఒకప్పుడు అనేవారు క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ కాదని. మీరు మీ విషయాల్లో అది నిజమైంది సార్, ఎక్కువ ఎక్కువ కాకుండా చిన్న విషయాన్ని అర్థమయ్యేలా అందరికి రీచ్ అయ్యేలా ఎలా చెప్పాలి. ఈ జనరేషన్ తర్వాత మీలా షార్ట్ ఫిల్మ్స్ ఇంకెవరు తీరు సార్, నేను రాసిపెట్టిస్తాను. అదేంటంటే మీ జనరేషన్ తర్వాత చెప్పిన ఎల్వి శ్రీరామ్ గారి తర్వాత ఇలా సమాజానికి పనికొచ్చే షార్ట్ ఫిల్మ్స్ మళ్ళీ ఎవరు తీరు సార్, నేను రాసిపెట్టిస్తాను. ఇప్పుడు మీ షార్ట్ ఫిల్మ్స్ వల్ల అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి రకరకాల కంట్రీస్ నుంచి మీకు వస్తున్న అప్లోస్ నేను చూస్తున్నాను సార్. అంటే నేను విన్నాను కూడా, నాకు పర్టికులర్ గా నేను ఆలోచన చెప్తున్నాను, మీతో పనిచేయడం వల్ల నాకేమీ ఆ పేరు రాలేదు సార్, నిజంగా చెప్తున్నాను. కానీ గౌరవం వచ్చింది సార్, సార్తో చేస్తున్నాను ఆ రెస్పెక్ట్ నాకు వచ్చింది అనమాట. ఆల్రెడీ నాకు కొంచెం పేరు ఉంది మీతో వల్ల, ఆ గౌరవం అది డబ్బులు పెట్టినా రాదు సార్, అది బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఎల్బి శ్రీరామ్ గారి షార్ట్ ఫిల్మ్స్ లో అన్ని షార్ట్ ఫిల్మ్స్ లో మ్యూజిక్ ఒకలా ఉంటే రూట్స్ ఒకటే ఒకలా ఉంటుంది, నేను రాసి పెట్టిస్తా. అది మన కాంబో అనమాట. అదే మీరు చెప్పి చేయించుకున్నారు, నేను సార్ ఏంటంటే సార్ ఇచ్చిన ఐడియాస్ అసలు నాకు ఉన్నా నేను అనుకున్నాను, అంత అవసరం లేదు, అంత కీబోర్డ్ చేయొచ్చు కొంచెం లైవ్ చేయొచ్చు. సార్ చెప్పిన దాన్ని బట్టి ప్రతిదీ నేను లైవ్ తీసుకున్నాను. పెద్ద పెద్ద స్టూడియోలు ఏమి వాళ్ళలేదు, ఒక ఆయనకి ఇంకా ఛాన్స్ ఉందండి, చాలా ఉంది, ఆయన రైటర్ అండి. అంటే నేను ఈ పేరు వాడకూడదు, కొంతమంది పేరు తేగకూడదు, కానీ ఇప్పుడు ఒక 5 కోట్లు తీసుకున్న రైటర్లు, 1 కోటి రూపాయలు తీసుకున్న రైటర్లు అంటున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ఇంత మీడియా ఉందండి, ఒకప్పుడు ఏ మీడియా లేకుండా ఆయన రాసిన ఆ పెన్తో రాసినవి అద్దాలండి, మీకు తెలుసండి అద్భుతం. అంటే మేబీ ఆ టైంలో ఇంత మీడియా ఉన్నా లేదా ఈ టైంకి ఆయన ఎగ్జాక్ట్గా ఇండస్ట్రీలో ఎంటర్ అయినా ఆయన కొట్టే మగాలేడు, నేను చెప్తాను అది. అయితే పాటల విషయంలో సార్ నేను ఒక పాట కోసం దాదాపు ఒక 3-4 నెలల నుంచి మాట్లాడిన అక్షరాక్షరం సారే మార్చుకొని, సార్ ఇచ్చిన ఐడియా మాట ఇవ్వడం, ఇంకా మళ్ళీ ఎప్పటికప్పుడు ఎగ్జామ్ చేసినట్టుగా మా ఏం చేశాను అన్న అడగడం అయిపోయింది. ఇప్పుడు ఈరోజు కూడా సార్ దగ్గర పనిచేస్తున్నాను చిన్నవాడు అని చెప్పి అలా ట్రీట్ చేయలేదండి. ఇది నేను అందరూ చెప్తున్నాను అనమాట, ఎందుకంటే సార్ గురించి మళ్ళీ సార్ చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు చేస్తున్న పాట సార్ మళ్ళీ భవిష్యత్తులో చేయరు, ఇంతకుముందు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది గొప్ప పాట అని చెప్పను, మంచి పాట, గొప్ప పాట మన అందరూ యాక్సెప్ట్ చేస్తే అది గొప్ప పాట అవుతుంది, అది చాలా మంచి పాట. అది ఆ అవకాశం నాకు ఇచ్చారు, అది మేబీ దాని తర్వాత సార్ సింగర్గా ఆడడం ఉంది కదా, దాని తర్వాత ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా నేను ఏ స్కూల్లోనూ 3 సంవత్సరాల నుంచి చెప్పలేను, నా చిన్నప్పటి నుంచి మొత్తం కాలేజ్ వరకు హైయెస్ట్ రికార్డ్ ఏముందంటే 3 సంవత్సరాలు అంతే. నేను ఇక్కడ ఉన్న దాదాపు ఈ ఇయర్తో కూడా కలుపుకుంటే 2016 నుంచి 5+ ఉంటుంది. స్కూల్ నాకు ఇది ఎప్పుడు ఆఫీస్లో ఆఫీస్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు, స్కూల్ కమ్ హోమ్ ఫర్ మీ, ఇది అంతే. ఇంకా నేను జనరల్గా ఒక నడుతుంది నువ్వేం చేస్తావు అని అడుగుతుంటే నేను చెప్పాను ఫిల్మ్ మేకింగ్ నేను చెప్పాను, ఎందుకంటే ఓ బయట ఓ ఫిల్మ్ మేకర్ ఉన్న రెస్పెక్ట్. సో నేను ఒక సెకండ్ ఆలోచించాను, నేను విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, నేను బేసిక్గా విఎఫ్ఎక్స్ సైన్స్ ఇచ్చాను, ఆ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అను ఎడిటర్ అను, ఇంకా సమ్ ఏదో చదువుకుంటున్నాను, ర్యాండమ్గా వచ్చేస్తుంది పొరపాటున ట్రైన్లో నా ఎదురుగా కూర్చొని ఒక ర్యాండమ్గా ఒక పెద్ద 50+ ఉంటే ఎవరు లేదు కంపార్ట్మెంట్లో, మా కంపార్ట్మెంట్లో ఎదురు నేను సీట్ ఉన్నాను. ఆయన బాబు ఏం చేస్తావు నువ్వు, ఏం పేరు, ఏం చేస్తావు అని అడిగారు. నేను పొరపాటుని చెప్పేశాను నేను ఫిల్మ్ మేకర్ని ఇలా షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తాను ప్రస్తుతానికి అని చెప్తే ఉలుక్కి చెక్కింది స్టైకి. ఏం చేసావు నువ్వు అంటే నేనేం చెప్పలేదు, ఇంకా వాష్రూమ్కి వెళ్తున్నాడు వెళ్ళి, ఎందుకంటే ఇది నేను ఏం చేసినా నాకు నచ్చదు, ఆ జనరేషన్ వేరే మనం వేరే అసలు వాళ్ళకి ఏం చేసినా ఆబ్వియస్గా అసలు మన అక్క వాళ్ళకి వీళ్ళతో ఎందుకులే అని చెప్పి నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను వచ్చి నా బతుకులో పడుతున్నాను, కాసేపటికి ఆయన బ్యాగ్ తీసి దానిలో ట్యాబ్ తీసి ఏదో వెతుకుతున్నాడు, వెతికి వీడియో తీసి పెట్టి ఎదుగు ఏమో షార్ట్ ఫిల్మ్ అంటారు ఏమంటారు అంటే ఏంటి అయ్యా అంతా ఏం చూపి చూపెట్టాడంటే నా తెలుగు దానిలో ఆ 8 నిమిషాలు మాట్లాడుతున్నాను దాన్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను, ఆయనకి ఎవరైనా ఇచ్చారో తీరైంది కానీ అది చూపెట్టాను నాకు. నేను అది చూసి నేను ఇదేంటిది ఇది అసలు ఒక 2 సెకండ్లు తీర్చుకుని నాన్న యూట్యూబ్ నుంచి లింక్ పెట్టి ఇచ్చి ఇదిగోండి సార్ మీరు పెట్టిన దాన్ని ఫుల్ ఫిల్మ్ ఇందులో ఉంటుంది చూడండి అని చూసిన తర్వాత అది చేసింది వేరే సార్ అని చెప్పారు. ఆయన అక్కడి నుంచి విజయవాడ వచ్చే తరకు అంత ముందు వచ్చిన లుక్కి దీనికి అసలు కంప్లీట్ చేంజ్ అయిపోయింది అనమాట.
అందరికీ ఉంటుంది, నేను ఎక్కడికో రీచ్ అవ్వాలి, ఎక్కడికో రీచ్ అయిపోవాలి, ఏదో చేసేది ఏదో చేసేది, అది టూ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, టూ అడ్రస్ ఎక్కడ ఉన్నా సరే నాకు అమ్మ అడ్రస్ మాత్రం ఇదే ల్యాండ్ మార్క్. అంటే ఒక సినిమాని ఎలా తీయొచ్చు అనేది చాలా చోట్ల నేర్చుకోవచ్చు, కానీ ఎలా తీయకూడదు అని నేర్చుకోవడం కూడా అది చాలా ఇంపార్టెంట్. దీనికంటే నన్ను అడిగితే ఎలా తీయాలో దానికంటే కూడా ఎలా తీయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. అది నా దగ్గర పనిచేసిన అనుభవం తప్ప ఇతను ఇతను ఒక రిమోట్ విలేజ్లో ఉంటాడు రేపల్లె దగ్గర, అక్కడ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్కి కథ రాసుకొని క్యారెక్టర్లు చేసుకొని ఆర్టిస్టులు ఎవరు లేరు, కానీ అందరూ అలా సెట్ చేసుకున్నాడు. సార్ మీరు ఇన్ని చేశారు కదా సార్, అంటే అమ్మ ఒకటో తారీఖులో ఏడిపించారు, ఆ తర్వాత హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాలు చక్రం రూలీస్ నవ్వించారు, ఆ తర్వాత రాజమౌళి గారి ఛత్రపతిలో మీసొంది ఇప్పించారు ప్రభాస్ చేత, ఆ తర్వాత సవిత్ తోటి కవి సామ్రాట్ బయోపిక్ చేశారు, నాకు నా ప్రపంచం చిన్న షార్ట్స్లో క్రేజీ రోల్ చేశారు. సో ఇన్ని చేస్తున్నారు కదా, సో మీ డ్రీమ్ రోల్ కానీ అంటే లైక్ మీరు ఎలాంటిది చేద్దాం అనేసి మీకు ఉంది సార్? మనుషులు రెండు రకాలు, పిక్ సాటిస్ఫైడ్, సోక్రటిస్ డిస్సాటిస్ఫైడ్. అందుకే ఏంటంటే చక్కటి బురద అలా ఉండే దోమలు అవన్నీ మీద పోసొద్దు అటు ఎవడు ఇది ఉరితాడు పట్టుకు రాకుండా ఉంటే దానికి ఇంకా స్వర్గం అది అంత పొరపాటు స్వర్గానికి రమ్మంటారేమో అది పిక్ సాటిస్ఫైడ్. అంతే దాని టార్గెట్ అంతే. సోక్రటిస్ ఉన్నాడు వాడు ఎన్ని చెయ్యని ఎంత సాధించని ఇంకా డిస్సాటిస్ఫైడ్, అది చేయలేదు అది చేయలేదు అది చేయలేదు. అలాగే ఆర్టిస్ట్కి కూడా తీరని దాహం, అది ఆర్టిస్ట్కి కాదు డైరెక్టర్ మన కళాకారులకి ఎన్ని చేసినా మనకి తృప్తి ఉండదు. ముఖ్యంగా మేజర్గా చెప్పాల్సింది అయితే సార్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఎప్పుడో మాట అంటూ ఉండేవాడు ఇక్కడికి వచ్చినప్పుడు. నా ఫ్రెండ్ భరద్వాజ్ అని సార్తోనే మానన్ రైతు అన్న ఫిల్మ్ తీశాడు, అది ఎల్బి గారు ఇప్పుడు చేసిన వాటిలో ఫాస్టెస్ట్ 1 lakh అనమాట వచ్చింది. సో ఆ మానన్ రైతు అనే ఫిల్మ్ తను చేసిన టైం నుంచి సార్ నాకు పరిచయం. వచ్చినప్పుడు ఆయన ఎప్పుడో మాట అంటూ ఉండేవాడు, ఏమని ఇదేంటి నాతో సినిమా తీస్తే ఫిల్మ్ మేకింగ్లో డిగ్రీ వచ్చినట్టు అయ్యా అని చెప్పనేవాళ్ళు. నేనేనంటే సార్ నాకు డిగ్రీ కావాలి కానీ స్కాలర్షిప్తో పాటు డిగ్రీ కావాలి సార్ అని చెప్పనేవాడిని. అనుకున్నట్టే ఫైనల్గా నా సినిమా పక్కన అదే అంటే ఆయన సినిమా పక్కనే నా పేరు కూడా వచ్చింది సవిత్ సి చంద్ర అని. సో అది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు బేసిక్గా షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళంటేనే ఒక లుక్ ఇస్తారు ఒక షార్ట్ ఫిల్మ్ నువ్వు ఇన్ జనరల్గా అట్లాంటిది నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను లేదా ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నాను ఒక లుక్ ఇస్తారు. అలాంటిది నేను ఎల్వి గారితో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, అంటే అది నాకు ఇప్పుడు ఒక చిన్న చిరునామాలా తయారైంది. చూపిస్తే తను అరే అంటే లైక్ షార్ట్ ఫిల్మ్స్ అందరూ ఎల్వి గారి షార్ట్ ఫిల్మ్స్ వేరే అన్నట్టు, అలాగే నేను ఆయన దగ్గర పనిచేశాను ఆయనతో ఒక ఫిల్మ్ చేశాను అంటే చూడటం రెడీగా ఉన్నారు, అదొక చిన్న వాల్యూ వస్తుంది దానివల్ల. అండ్ మీ దగ్గర పనిచేసిన హరి ఫీచర్ ఫిల్మ్ తీశాడు, సవిత్ కవి సామ్రాట్ ఫీచర్ ఫిల్మ్ చేశారు, సో అలాగే లైక్ వాళ్ళు నేర్చుకొని చేశారు. సో సేమ్ నేను కూడా అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుంది, నేను కూడా ఖచ్చితంగా మంచి డిసిప్లిన్ అవుతాననే నమ్మకం కలిగింది సార్ లైక్ మీతో వర్క్ చేయడం వల్ల. సార్ వెబ్ సిరీస్ ఉంది సార్, డెఫినెట్లీ వెబ్ సిరీస్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అంటే మీరు చాలా స్టార్ట్ చేశారు లైక్ నాటకాల దగ్గర నుండి షార్ట్ ఫిల్మ్స్లోకి అన్నింటిలో మీరు ముందు వచ్చారు. సో మీ చేత నేను ఫస్ట్ వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తాను సార్. సో యా నిజానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టినా అంతకంటే నా వాల్యూయే ఎక్కువ కనుక నేను ప్రొడ్యూసర్గా నేను ఎలిజిబుల్ అనుకుంటాను. నా దాంట్లో పెట్టడానికి నేను నిర్మాతను కావాలని, కానీ ఇందులో నువ్వు నా చేత రూపాయి పెట్టించడం లేదు. ప్రతి చోట నేను నీకు ఆఫర్ ఇస్తున్నావు అన్నాను, కెమెరా నేను పెట్టిన, అతను కూడా చేయన, ఎడిటింగ్ చేయించిన, డిఐ చేయించిన, ఎక్కడ నువ్వు వద్దండి నేను చేయించుకుంటాను. అంటే రెండు, మీ చేత ఖర్చు పెట్టించదలుచుకోలేదు ఒకటి, మీరు నాకు అవకాశం ఇచ్చారు ఖర్చు పెట్టించదలుచుకోలేదు ఒకటి. నాకు ఇది ఫస్ట్ ఛాన్స్, నేను ఎంతైనా పెట్టుకోవడానికి ఉత్సాహం ఉంది నాకు, దానికి ఎంత అవసరం అంతా పెట్టుకుంటాను, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను, టు మై సాటిస్ఫాక్షన్ కూడా చేసుకుంటాను అని ఒప్పించారు. మూడో విషయం లైక్ అది లైక్ నేను చేయించుకుంటే రియల్ లైక్ శ్రీకాంత్ ఫిల్మ్గానే ఉండాలి, అంటే లైక్ ఎంత మీది ఉన్నా మీ పేరు ఉన్నా లైక్ నా చిన్న గుర్తింపు అంటూ దాంట్లో నా చూయించుకోవాలని చిన్న నమ్మకం సార్. ఊరు వెళ్ళాలంటే స్కూటర్ మీద వెళ్ళచ్చు, సైకిల్ మీద వెళ్ళచ్చు, ఫ్లైట్లో వెళ్ళచ్చు, ఇదే ఒక వెహికల్, ఇది ఒక సోర్స్, ఒక వే ఆఫ్ ఫ్రెంట్. సో
సో డెఫినెట్గా వంద మంది ఏదో అయిపోతారని నేను చెప్పను కానీ చాలామంది ఏదో రకంగా అవుతారు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి నేర్చుకున్నది ఒక క్రాఫ్ట్ కాదు, డైరెక్షన్ ఒకటే కాదు. డైరెక్షన్ పేరు చెప్పి మీరు అన్ని క్రాఫ్ట్లు నేర్చుకుంటున్నారు కదా, ఇవి చిన్న పనులుగా మీకు అనిపించవచ్చు కానీ చిన్న 15 నిమిషాలు షార్ట్ ఫిల్మ్లు అనిపించవచ్చు కానీ దీని వెనక లేఖలు చాలా ఉంటాయి. సో నెక్స్ట్ నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ షూటింగ్ వెళ్ళిపోవడం మ్యాటర్ కాదు, అసలు స్క్రిప్ట్ మనకి ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి, మంచిగా డెవలప్ అవ్వాలి 100%. క్యారెక్టరైజేషన్ ఏంటంటే అన్నీ డెవలప్ అవ్వాలి. సో ఆ లెర్నింగ్ నాకు జరిగింది ఇక్కడ, ఇది నాకు ఒక స్కూల్లా ఉంది చెప్పాలి. సో ఇంకా తర్వాత నేను ఒక్కడనే చేసుకోగలిగే శక్తి ఆయన ఇచ్చారు నేను చెప్పాలి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళు 5 గురిని తయారు చేయడానికి నేను డైరెక్షన్ సెన్స్ ఇవ్వలేదు వాళ్ళకి. వీళ్ళ ద్వారా ఇలా ఇలా చూసి 10 మంది ఈ ప్యాషన్ ఉన్నవాళ్ళు సమర్థులుగా రుజువు చేసుకుంటాను అనుకునే ధైర్యం ఉన్నవాళ్ళు రావచ్చు ఇక్కడికి. వాళ్ళు వాళ్ళ కంటెంట్తో నన్ను కొత్త కొత్తగా ఎలా చూపిస్తారో, నన్ను కొత్తగా చూపించుతూ పాటు ఫండమెంటల్గా ఏంటంటే వాల్యూస్ చెప్పగలగాలి సమాజానికి. సమాజంలో మన విలువ ఎలా ఉండాలి, కుటుంబంలో ఇంట్లో మన విలువ ఎలా ఉండాలి, మన వ్యక్తిత్వం అసలు దిగజారిపోయే వ్యక్తిత్వమా లేకపోతే ఎక్కడికి మౌల్డ్ అయిపోయేదా స్ట్రగల్గా నిలబడేది ఒక వ్యక్తిత్వం ఉండాలి ఆత్మగౌరవం వెట్లతోటి. ఇవి బిల్డప్ చేసుకోవడం ఆ విలువలు కాపాడుకోవడం కోసమే ఇలాంటి సినిమాలు తీయాలి మనం. మన కంటెంట్ అలాంటిది అయి ఉంటేనే మనకి ఆదరణ గౌరవం మనకి జాబ్ సాటిస్ఫాక్షన్. విలువలతో పాటు కొంత విద్య కూడా నేర్పబడుతుంది. ఈ విద్యను ఆధారం చేసుకుని మీ మీ ఆకాశాన్ని నిచ్చిన మీరు వేసుకుని ఎదగగలగాలి ఎగరగలగాలి. మీ కథ ఏంటో ఒక 5-6 లైన్లో దేని గురించి చెప్పదలుచుకున్నారు, అందులో నా క్యారెక్టర్ కళాంతం అంటే సింపుల్గా చెప్తూ మీ ఫోన్ నెంబర్ ఇస్తూ ఎల్బి సినిమా బండి @gmail.com ఇది నా ఫోన్ నెంబర్లు ఏంటంటే మీరు అడగండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వడం మర్చిపోకండి. ఎంతసేపు యువత గురించి నేను చెప్పడం మొదలుపెట్టాను, ఇప్పుడు యువతకి ఎలా చెప్పాలో యువత నా ద్వారా చెప్తున్నారు. అది నేను తీసుకున్న ఒక తెప్పరామేశం మలిపది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సినిమా చూడాలి అనుకునే రోజులు పోయి సినిమా తీయాలి అనుకునే రోజులు వచ్చాయి. నాతో సినిమా తీయాలి అనుకునే మీతో సినిమా చేయడానికి నేను సిద్ధం. ఈ తరం యువత వేగానికి నా అనుభవం తోడైతే అదే ఒక సినిమా బడి. నా బడిలో చేరాలనుకునేవారు మీ స్క్రిప్ట్ సింగిల్ పేజ్ సినాప్సిస్తో మీ పేరు ఫోన్ నెంబర్ జత చేసి lbcinemabadi@gmail.comకి పంపండి. LB, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.